ఎక్స్ట్రా బౌలర్ లేకుండా బరిలోకి దిగడం సిరీస్ కోల్పోయేలా చేసిందని టీమిండియా తాత్కాలిక వన్డే కెప్టెన్ శిఖర్ ధావన్ అన్నాడు. న్యూజిలాండ్తో మూడు వన్డేల సిరీస్లో భాగంగా బుధవారం జరగాల్సిన ఆఖరి వన్డే వర్షం కారణంగా రద్దయింది. దాంతో తొలి మ్యాచ్లో గెలిచిన న్యూజిలాండ్ ఈ వన్డే సిరీస్ను 1-0 కైవసం చేసుకుంది. మూడో వన్డే రద్దు అనంతరం తమ వైఫల్యంపై స్పందించిన శిఖర్ ధావన్ వర్షం చికాకు గురిచేసింది. తొలి వన్డేలో ఎక్స్ట్రా బౌలర్ లేకుండా ఆడటం సిరీస్ ఫలితాన్ని శాసించిందని చెప్పాడు. అప్కమింగ్ బంగ్లాదేశ్ పర్యటనలో వర్షంతో ఇబ్బందులుండవని, వరల్డ్ కప్కు కావలసిన ప్రిపరేషన్ లభిస్తుందని చెప్పాడు. బంగ్లాదేశ్ పర్యటన కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాం, అక్కడ వాతావరణం మెరుగ్గా ఉంటుంది. మా జట్టు యంగ్ టీమ్ ఈ సిరీస్ ద్వారా బౌలింగ్ విభాగం చాలా నేర్చుకుంది. సరైన ప్రదేశాల్లో బౌలింగ్ ఎలా చేయాలో తెలిసొచ్చింది. తొలి మ్యాచ్లో ఎక్స్ట్రా బౌలింగ్ ఆప్షన్ లేకపోవటం మా ఓటమిని శాసించింది. సీనియర్ ఆటగాళ్లంతా బంగ్లాదేశ్ పర్యటనలో రీఎంట్రీ ఇవ్వనున్నారు. వరల్డ్ కప్ సన్నాహాలకు ఏషియన్ వికెట్లు సరిగ్గా ఉపయోగపడతాయి. చిన్న చిన్న విషయాలను సరిచేసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా బౌలర్లు రైట్ లెంత్ వేయటం, బ్యాటర్లు పరిస్థితులకు తగ్గట్లు శరీరానికి దగ్గరగా ఆడటం వంటివి నేర్చుకోవాలి. భారత్ న్యూజిలాండ్ మూడో వన్డే వర్షం కారణంగా రద్దయింది. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 47.3 ఓవర్లలో 219 పరుగులు మాత్రమే చేసింది. వాషింగ్టన్ సుందర్ 64 పంతుల్లో 5 ఫోర్లు, 6 తోటి 51 పరుగులు చేసి ఒక్కడే హాఫ్ సెంచరీతో జట్టు పరువును కాపాడగా మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు. సూర్య, శ్రేయస్ అయ్యర్, దీపక్ హుడాలు కూడా జట్టుకు అండగా నిలవలేకపోయారు. Subscribe to Pregnya Media. Please like, share and comment if you like the video. Pregnya Media.